కాబట్టి రకమైన రాజకీయాలు గాని ఈ రకమైన అనవసరమైన ప్రచారాలు గాని తగ్గించి ఆ రకంగా స్టేజ్ లెక్కి మాట్లాడితే మాకు ఏదో పేరు వస్తుందనే వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం కామ్గా ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నాం వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని చెప్పే ఆ రోజు పాటాల రవీంద్ర గారు మొదటి నుంచి దాని గురించి ఫైట్ చేసుకుంటూ వచ్చారు. ముందు నుంచి తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతం ముందుకెళ్ళాలి, ఈ ప్రాంతం వెనుకబాటుతనం ఉండకూడదని చెప్పి ఈరోజు హంద్రీని కాలువను ఏడేండ్లుగా ఆ రోజు టెండర్లు పిలిచిన తర్వాత 8 ఏళ్లుగా నిలబడిపోయిన కాలువలను కూడా అవే రేట్లతో మళ్ళీ మనం కాలువను ముందుకు సాగించాము, సాగించి చెరువులకు నీళ్ళు ఇచ్చుకున్నాము. మరి ముందుకు చిత్తూరు దాకా ఈరోజు నీళ్ళు తీసుకుపోగలుగుతున్నాం మనము. ఈరోజు చేసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీనే. మరి అవన్నింటినీ ఆలోచన చేసుకోవాలి నువ్వు. ఈరోజు కొత్తగా ప్రాజెక్టులు ఏమైనా ఉంటే తీసుకొని వచ్చి మీరు డెవలప్ చేసుకోవాలి. కానీ ఈ రకంగా హంద్రీని మేము పెట్టామని చెప్పి లేకుంటే పేరు డ్యామ్ కాలువ పేరు మారుస్తారు, పేరు డ్యామ్ కాలువ పేరు మారుస్తారు. సరే ఈరోజు నీకు చేతనైంది, ఏముంది ఓ పేపర్ కట్ట నీకు ఖర్చు అయింది చేసినావు. సరే నా టైం వస్తుంది, మేము మా టైం వచ్చినప్పుడు మేము చూపించేది మేము చూపిస్తాం. యా పేర్లు మార్చాలో ఏది ఏం చేయాలో అనేది మీకు పెద్దగా ఖర్చులేం కావట్లేదు, లేకుంటే గవర్నమెంట్ నుంచి 10 రూపాయలు ప్రజలకు ఉపయోగపడే డబ్బులు పెట్టట్లేదు. మీరు జీవోలకి పెయింట్లకి ఇట్లా దాంట్లోకి పెడతాను, ఏదో వాటర్ ప్లాంట్కి పెయింట్ వేసినట్టు, అది లైట్లకు పోల్లకు పెయింట్ వేసినట్టు, లేదంటే గవర్నమెంట్ బిల్డింగ్లు పెయింట్ వేసినట్టు అనుకుంటున్నారేమో. దీన్ని ఖచ్చితంగా ఇవన్నిటికీ సమాధానం ఉంటుంది, ఖచ్చితంగా మాకు టైం వస్తుంది. ఆ టైంలో మే అది ఏముంటుందో ఆ రోజు చెప్తాం, ఈరోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏవైనా సరే ఒక జనాలకు పనికొచ్చే రాజకీయాలు మనం చేస్తూ ముందుకెళ్ళాలి. ఈరోజు జనాల చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అట్లాంటి దాన్ని పార్టీకి అతీతంగా మేము ఆహ్వానిస్తాం. కానీ ఈ రకంగా రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు జీవోలు మారుస్తూ కొత్త ప్రాజెక్టులు చేస్తూ మాకేం ఖర్చు అయిందంటే రెండు పేపర్లు ఖర్చు అయినాయనే మాట మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడి మీరు పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఎవరికి తీసేయి 200 కోట్లు ప్రాజెక్టులోంచి తీసి పక్కన వేసేసి ఈ కొత్త ప్రాజెక్టులను టెండర్ ఎందుకు పిలవలేకపోతున్నాం? అదే డబ్బులతోనే టెండర్ పిలిచేది, సేమ్ 200 కోట్లే, అదే 200 కోట్లకు 3 ప్రాజెక్టులు అని చెప్పి క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసి టెండర్ పిలవండి. ఎందుకు పిలవలేకపోతున్నారు? ఎంత మిగులుతుంది? నీకెంత వాటా వస్తుంది? జగన్కి ఎంత వాటా పోతుంది? ఎవరికి ఎంత వాటా పోతుంది? అది కూడా చెప్పేసి అయిపోతుంది కదా. ఇదే జీవోలు పేపర్లు ఏదో మార్చినామనే దాని బదులు ఎవరికి ఎంత వాటా పోతుంది, జగన్కి ఎంత వాటా పోతుంది, 200 కోట్లు మార్చినందుకు అది చెప్తే అయిపోతుంది కదా. టెండర్లు పిలవడానికి ఎందుకు వెనకడుగు? ఎందుకు భయపడుతున్నారు టెండర్లు పిలవడానికి? టెండర్లు పిలవకుండా దాంట్లోనే ఎందుకు గలుపుతున్నారు? అదే కాంట్రాక్టరే కదా ఉండేది, అదే కాంట్రాక్టర్లోనే చేస్తానంటే ఏమో 100 కోట్లు మిగిలిస్తున్నారు, 200 కోట్లు మిగిలిస్తున్నారు, దాంట్లో ఏం చేస్తానది క్లియర్గా ప్రజలకు తెలిసేలాగా చెప్పడం మీ బాధ్యత. ఈరోజు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఏదైనా సరే ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు, వెనకడుగు ఎందుకు వేస్తున్నారు, అవే డబ్బులనే మేము మారుస్తామని ఎందుకు చెప్తున్నారు, దీన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు, ఆల్రెడీ శాంక్షన్ అయిన దాన్ని, దానికి సమాధానం చెప్పాలి.